హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిష్కం తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు కదా? నేనైతే సూపర్ ఉన్నానండి. ఈరోజు వీడియో మా పాప బర్త్డే వీడియో. మా పాప బర్త్డే 2 డేస్ జరిగింది. 2 డేస్ ఎందుకు అంటే సాటర్డే వచ్చింది ఫస్ట్ డే, అసలు బర్త్డే. సో ఆ రోజు నాన్ వెజ్ తిన్నారు. యాక్చువల్గా అనాథాశ్రమంలో పిల్లలకి ఫుడ్ ఇచ్చి కేక్ కటింగ్ కూడా అక్కడే చేద్దాం అనుకున్నాము, అందుకోసం అని చెప్పి సండే చేసాము ఆ పని. సాటర్డే పిల్లలు చాలామంది తినరు అంట, సో అందుకోసం అని చెప్పి సాటర్డే అక్కడ ఏమి ఇవ్వలేదు. జస్ట్ స్కూల్లో పిల్లలకి టీచర్స్ వరకు చాక్లెట్స్ ఇచ్చి వచ్చేసింది అంతే. Hey Suhana. Hi auntie. Will meer bloomers sir. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, సండే రోజు దోస విత్ చికెన్ కర్రీ. మార్నింగ్ బ్రేక్ఫాస్టే నాన్ వెజ్తో స్టార్ట్ చేసాం. మా పాపకి చాలా అంటే చాలా ఇష్టం దోస విత్ చికెన్, గారె విత్ చికెన్. సో అందుకోసమని దోశలు చికెన్ చేసాము. ఆఫ్టర్నూన్కి బగారా రైస్ చేసి చికెన్ కర్రీ చేసాము పిల్లలకి ఇవ్వడానికి. మా హస్బెండ్ దోశలు వేసి పెడుతుంటే మేము తినేసాము చక్కగా కూర్చుని. ఆఫ్టర్నూన్ ప్రిపరేషన్ ఏమీ చూపించలేదు కర్రీ అవి. సో ఇలాగా సింపుల్గా అక్కడికి తీసుకెళ్ళడానికి సర్ది పెట్టుకుంటున్నాము. తర్వాత అక్కడ కేక్ కటింగ్ అదంతా కంటిన్యూషన్ అవుతుంది, చూసేయండి. మా పాప కోసం సింపుల్గా అంటే సింపుల్గా కేక్ తీసుకున్నాము, చాలా సింపుల్గా. నార్మల్ కేకేనండి, ఎందుకంటే అక్కడ పిల్లలు బయట పెట్టుకుని ఈవినింగ్ స్నాక్స్గా పెడతారంట. అంటే మధ్యాహ్నం లంచ్లో మేము పీసెస్ పెట్టేశాము, మిగతావి ఇంకా ఉంటుంది కదా, ఎక్కువ తీసుకున్నాం కదా, మిగతాది ఈవినింగ్ స్నాక్స్ కింద పెడతారంట. మనం పేస్ట్రీస్ తీసుకుంటే అది యూజ్ అవ్వవు కదా, అందుకోసమని నార్మల్ కేకే తీసుకున్నాము. సో పిల్లలందరూ వెళ్ళేయండి, చూసేయండి. లేకపోతే జయా చెప్పినా పర్లేదండి, ఉంది అసలు అక్షరం ఇదే కదా, జయా అనే కదా. Thank you.
రనీష్ ఒక్క పీస్ పెట్టమ్మా, అక్క పెడుతుంది చూడు, సాయి అక్క పెడుతుంది. ఏం చేయ, అదెందుకు కట్ చేశారు అన్ని తెమ్మంది. సరే సార్. పండు పెట్టుగు. నాకు తినాలి కాదు, నేను తినాలి, నాకు కావాలి. లేకపోతే బేబీస్ హాయ్ బాయ్. ఫుడ్ ఎలా ఉంది స్వనీష్? ఎమ్మీ ఆర్ నాట్ ఎమ్మీ? ఎమ్మీ ఇన్ మై టమ్మీ. అలా సింపుల్గా చేసాము, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇయర్ అయితే. సో అంతేనండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్.